బంగారు కుటుంబం ఫన్ టైమ్ బ్లాగ్స్ 2. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో నా పెళ్లి సంగీత్లోని క్లిప్స్. ఈ సంగీత్లో మా కుటుంబ సభ్యులం మొత్తం చాలా ఎంజాయ్ చేశాం. ఒక్క మా తమ్ముడు సంతోష్ కుమార్ మిస్ అయ్యాడు, వాడప్పుడు యూకేలో ఉన్నాడు, రాలేకపోయాడు. ఇంట్లో జరిగే ఏ వేడుక అయినా మనం మాత్రమే కాకుండా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తే ఆ ఆనందమే వేరేలా ఉంటుంది. ఇప్పుడు మా తమ్ముడు మిస్ అయిన ఈ ఫన్ అంతా మేము మళ్ళీ మేము కలుసుకున్నప్పుడు ఒకరోజు సాయంత్రం ఎలా ఎంజాయ్ చేశామో ఈ బంగారు కుటుంబం ఫన్ టైమ్ వ్లాగ్స్ 2లో మీరు చూడొచ్చు. ఒక్కో ఫ్యామిలీ మెంబర్కి ఒక్కో ఫన్నీ యాక్టివిటీ ఇచ్చాము, వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారో చూసి చెప్పండి. ఎప్పుడు నా మీద విసిగించుకుంటాను కాబట్టి నాకేమద్దు, నీ ఛాయ్ వద్దు, నీ నీళ్ళు ఇప్పుడు ఇన్ని రోజులు అయితే వెళ్ళ కోపం నుంచి రొమాన్స్ వస్తుంది. ఇంకా ఇంకా ఎంత బాగుంది నీ నవ్వు అన్నాను. అసలు టిక్ టాక్ లో నీ నవ్వు చూసి అందరు ఫిదా అయిపోతున్నారా, మా సగం మెసేజ్లు నీయే వస్తానే. అమ్మగారికి థ్యాంక్స్ చెప్పండి, అమ్మగారి నవ్వు చాలా క్యూట్ ఉన్నది, వదిన చాలా క్యూట్ ఉంటది అలా అంటారు. కానీ నా కొడుకు గురించి ఒక్కడు కూడా అన్నారు ఎత్తుకోకుండా పెట్టుకున్నావు ఎత్తికి ఆఖరి వాడు కోపం వచ్చి ఆ గుడ్డ తీసేసి ఒక బట్టతలగా ఆయనతో మాట మాట్లాడి, బాబు నీకు నెత్తి మీద హెయిర్ ఎంతుందని అంటే నేను ఎత్తి వెళ్తుందో నాకు అంతుందని వాడిని డామ్ అనిపించిండు. ఆయన ఏమున్నది నెత్తి మీద ఉండాల్సింది ఎటకల కాదు, గుండెల్లో కావలసినంత ప్రేమ. అభిరుచి మనం ఉన్నాము వధు గారి ఇంట్లో అజంగంలో ఉన్న మధు గారి ఇంట్లో ఉన్నాము. ఈ రోజు మధు గారు మనకి ఏదో కొత్త ఐటమ్ చేసి చూపిస్తారట. మధు గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అందరికి నమస్కారం. చికెన్ 65 ఎలా చేయాలి, 65 కాదు చికెన్ ఫ్రై ఎలా చేయాలి చూద్దాం అనుకుంటున్నాను. చికెన్ ఫ్రై మామూలుగా అందరి ఇంట్లో ఉండేదే, కానీ మీ చికెన్ ఫ్రై లో ఏంటి? నా చికెన్ ఫ్రై లో తినేటప్పుడు తింటుంటే ఆ ప్రేమ అంటే వాత్సల్యం అన్ని గుర్తొచ్చి కూడా బంగారం కూడా కలిసిపోతాయి. అంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కడ దొరుకుతాయి, ప్రేమ ఆత్మరూపం ఎక్కడ దొరుకుతాయండి? అది మనిషి ఉండేటప్పుడు అది మనసులో అనుకుని ఉంటే ఆటోమేటిక్ గా అందులో. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ప్రేమ ముందుగా దాని తగినంత కొత్తిమీర, తర్వాత అన్ని మసాలాలు, మాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, కెమెరామెన్ కి కోపం వస్తుంది మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మిర్చి కాదండి, దానికి ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది. తింటుంటే ఇంకా నాకాల గిన్నె కూడా నాకాల. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు మ్యారినేట్ చేసిన చికెన్, ఎండు మిర్చి, పోపు గింజలు. ఓకే ఇప్పుడు విధానం చూద్దాం. విధానం ఫస్ట్ మనం ఏం చేయాలంటే అన్నిటికీ నమ్ముతాం.
తర్వాత వచ్చేసి మీ ఇక్కడ వచ్చేసి రిపోర్ట్స్ ఉంటాయి, మంట మంట చిన్నది కావాలి, కొన్ని మంట పెద్ద కావాలనుకుంటారు, అందులో మీకు నచ్చిన మటన్ ఎవరికి నచ్చిన మటన్ వారు ఎంచుకోవచ్చు. కానీ మంట గురించి ఇంత చెప్తున్న మీరు మిర్చి అంత వేస్తే మాకు మండుతుంది కదండి. మటనే అండి చెప్పింది. తర్వాత ఫస్ట్ ఒక చిన్న మూకుడు తీసుకోండి, దాని కింద ముందు మీరు తెచ్చుకున్న చికెన్ కడుక్కొని పెట్టుకున్నారు కానీ అందరూ వెరీ గుడ్ వెరీ గుడ్. ఫస్ట్ చిన్న మూకుడు తీసుకోవాలండి, దాంట్లో కొంచెం నూనె పోసి ఫస్ట్ చిన్న తర్వాత వచ్చేసి ఫస్ట్ ఆడియన్స్ ఏరియా ప్రేమతో నిండిన చెమట అప్పుడప్పుడు వేస్తుండే ఫ్లేవర్ తగ్గడానికి. తర్వాత మిర్చి వేయాలండి, తర్వాత కొంచెం వేసి కొద్దిసేపు డీప్ ఫ్రై చేసి మన ముక్కి తెచ్చాడు అయిపోతుంది. అమ్మకు మనం చూడండి మధుగారు ఎంత బాగుంది అంటే బాబా బాబా, మీరందరూ కూడా ట్రై చేయండి, ఇంట్లో మాకు వ్యూస్ రాయడం ఎలా ఉంది, కొత్త వరకు నేర్పించినందుకు చాలా థ్యాంక్స్. మాకు విన్నర్ ఒక మధు, ఒక మధు గారి వంటని ఇంకో మధు అప్రిషియేట్ చేయడం చాలా వింతగా ఉంది. సరే చేస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్ వేస్తుంటే తన ఎంకరేజ్మెంట్ వల్ల కూడా ఇది చికెన్ ఎంకరేజ్మెంట్ కూడా కావాలండి చికెన్ చేసేటప్పుడు. ప్రోగ్రామ్ సమాప్తి, మళ్ళీ రేపటి అభిరుచిలో మళ్ళీ ఒక కొత్త వంటతో మేము ముందుంటాము. ఇంకో రెండు నెలలు వస్తాడు. అందరి దగ్గరికి వెళ్తే రాదు నేను తాగలే మా తీసుకురా ఆరోజు నువ్వు గట్టిగా చెప్తే నీ ఈ రోజు ఇట్లా కాపోతుంది కదా.
వృత్తిని ప్రేమించాల్సిందే, కానీ జీవితాన్ని కుటుంబాన్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమించాలి. ఏదో ఒకరోజు నీ వృత్తి నీ నుంచి దూరం కావచ్చు, కానీ నీ తోడుగా నీవున్నంత వరకు ఉండేది నీ కుటుంబమే. సమయం దొరికినప్పుడు కుటుంబంతో గడపడం కాదు, సమయం కల్పించుకొని కుటుంబంతో గడపాలి.